తిరుపతి వెళ్తే ఈ పని రండి ఖచ్చితంగా మీకు ఈ లాభం జరుగుతుంది తిరుపతి భారతదేశంలోని పవిత్ర యాత్రాస్థలాల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ప్రదేశం అక్కడికి వెళ్లి వెంకన్నకు మొక్కులు సమర్పిస్తే వెంటనే కోరికలు తీర్చుతాడని చాలా మంది భక్తుల విశ్వాసం అందుకే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆయన దర్శనం కోసం బారులు తీరుతూ ఉంటారు అలాంటి తిరుపతిలో అనేక అనేక విషయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి తిరుపతికి వెళ్లిన చాలా మంది ఒక్క వెంకన్న దర్శనంతోనే ఆగిపోరు అక్కడ వెలిసిన ఈ కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదేశాలు ప్రకృతితో మమేకమై ఉంటాయి ఎన్నో విశ్వాసాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది ఆ మహారూపానికి దగ్గరగా వరకు మనం ఎక్కే ప్రతి మెట్టు నడిచే ప్రతి అడుగు వింత విశేషాలతో కూడుకున్నదే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే పద్మావతి సమేతంగా ఇక్కడ నివసించారని స్థలపురాణం చెబుతుంది అంటే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన నివాసయోగ్యమైన స్థలం అంటే తిరుమల తిరుపతి కొండలి అని చెబుతారు ఇక అక్కడి కొండల్లో గుట్టల్లో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని అంటూ ఉంటారు కానీ దీంతోపాటు వారికి ఉన్న కోరికలు నెరవేరాలంటే కొన్ని పనులు కూడా చేయాలని అంటున్నారు అక్కడికి వచ్చే చాలా మంది భక్తులు ఆలయం చుట్టూ బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశంగా ఉంటుంది తిరుమల కొండకు ఎక్కుతూ ఉంటే చాలా చిత్రాలు మనకు కళ్ల కనిపిస్తాయి తిరుమల కొండకు వచ్చే భక్తులు ఎన్నో కోరికలతో వస్తూ ఉంటారు కాబట్టి వాటిని నిజం చేసుకునేందుకు రకరకాల మొక్కులు చెల్లిస్తూ ఉంటారు అలాగే అక్కడికి వచ్చే చాలామంది భక్తులు కొండపైకి వెళ్లే ముందు తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఇళ్లు కడుతూ ఉంటారు తిరుమల కొండపై ఇలా చేస్తే తమ సొంతింటి కల నిజమవుతుందని ఇక్కడికి వచ్చేవారి నమ్మకం లోకాన్నంతటినీ చల్లగా చూసే శ్రీవారు కొలువై ఉన్న ఈ ప్రాంతంలో తాము కూడా ఇలా ఇల్లు కట్టుకున్నట్టుగా రాళ్లను పేర్చితే తమకు ఇళ్లు కట్టుకునే యోగం కలుగుతుందని వారి నమ్మకమట అందుకోసమే ఎక్కడ చూసినా రాళ్లతో పేర్చిన ఆనవాళ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలా చేసిన చాలా మందికి కళ నిజమైందని కూడా చెబుతున్నారు అందుకే ఒకరిని చూసి మరొకరు ఇలా చేస్తూ తమ కోరికలను ఆ శ్రీవారికి ఇలా ముడుపులు కడుతున్నారు ప్రస్తుతం ఇది అక్కడికి వెళ్లే వారందరినీ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది మామూలుగా వారు కూడా ఎందుకైనా మంచిది మనం కూడా ఇలా చేస్తే సొంతిల్లు కట్టుకుంటామేమో అనే భావనతో వారు కూడా ఇలా రాళ్లతో ఇంటిని పేర్చి వస్తున్నారు కోరుకున్న వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన కోనేటి రాయుడు సన్నిధానంలో ఇలా భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడం తిరుమలలో మరో విశేష ఘట్టమని చెప్పాలి ఏది ఏమైనా కొండలంత వరాలను ఇచ్చే ఈ కోనేటి రాయుడు వారి కోర్కెలను తీర్చాలని మనం కూడా ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ చేయడం మాత్రం మర్చిపోకండి